కాకపోతే అప్డేట్ అవ్వాలి. పిల్లలు కూడా చెప్తున్నా అప్డేట్ అప్డేట్ అవ్వడం అంటే చాలా మంది అనుకుంటారు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడమే మా క్లాసులో. అంత లేదప్ప సిద్ధప్ప, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా గుడిగం చేస్తా కూర్చున్నాను కదా నా ఎరక. లాస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళు సూపర్ సక్సెస్ అయిన వాళ్ళని కూడా నేను చూసిన. మార్కులతో ఎప్పుడు కూడా లెక్క పెట్టదు. వస్తే మంచిదే, రాకపోయినంత మాత్రమే నా బతుకు అయిపోయే మార్కులు రాను, నేను చచ్చిపోతా, నేను చచ్చిపో, ఇదేది గోళ నాకు అర్థం కాదు. ప్రతి దానికి కూడా జోడవుతాయి, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది జీవితంలో నేను చూసినాం చూసినాం కాబట్టి చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నాం, ఊరికనే కాదు. అచ్చా చిన్నప్పుడు స్టోరీ ఉన్నారు కదా, ఏంటది టోపీ టోపీ వ్యాపారి కోతి ఉన్నారా, ఎవరు చెప్తారు? ఆ ఒక్కటి అడక్కు ఓకే, సింపుల్గా చెప్తా. ఒక వ్యాపారం ఉంటాడు, టోపీలు అమ్ముతుంటాడు. ఒకరోజు ఎండపోతున్న నిద్రపోతే చెట్టు కింద కోతులు అన్ని ఏం చేస్తాయి, టోపీ తీసుకోబోతాయి. నేను ఇంత వేసేసరికి ఒక టోపీ ఉండదు, మన తలకాయ మీద ఉన్నదే ఉంటుంది. ఎంత ట్రై చేసినా కోతులు వాడే. అప్పుడు ఏం చేసి ఉంటుంది కదా, మంచి ఇది తీసి కింద కొట్టింది, అన్నీ కొట్టినాయి అనేసి ఎదుర్కొని వచ్చింది కదా. ఈ స్టోరీ మన అందరికి వెళ్తా కదా, ఇది ఇక్కడతో ఆగది, కంటిన్యూ అవుతుంది. మనోడు రిటైర్ అయిపోయిండు, మనోడు పెద్దగా అయినాడు. మనోని చెప్తుంది, బిడ్డ ఏం కాక ఇక్కడ నువ్వు వ్యాపారంలో దిగుతున్నావు, అప్పుడప్పుడు ఈ కోతి మొక్క ఉంటుంది కదా, చాలా తులో మొక్క ఉంటుంది, ఎత్తకపోతాయి టోపీలు, నువ్వేం గాబరా పడకు, ఐరన్ పడకు, ఏం చేయాలి తాత? నీ దగ్గర మాత్రం ఒక టోపీ పెట్టుకో, అవి ఎప్పుడన్నా ఎత్తకపోతే చూడు, ఆ టోపీ నువ్వు కింద కొట్టు, అన్ని కొడతాయి, చేరుకొని వచ్చాయి కదా అన్నాడు. అరే థ్యాంక్ యూ తాత, మరి ఫ్రీ ట్రైనింగ్ ఓకే అయిపోయింది. నడుస్తుంది నడుస్తుంది మంచి